మామూలుగా చెప్పడానికే నీతులు, ఆచరించడానికి కాదనే మాట ముఖ్యంగా రాజకీయ నాయకుల దగ్గర వినిపిస్తుంది. అయితే అందరూ అలా ఉండరనే విషయాన్ని వైసీపీ ఎమ్మెల్యే ఒకరు నిరూపించారు. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తన మొదటి కుమార్తెకు ప్రేమ వివాహం చేశారు. పవన్ అనే యువకుడితో తన మొదటి కుమార్తె పల్లవికి సంప్రదాయబద్ధంగా బొల్లవరంలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో పెద్దల సమక్షంలో సింపుల్గా వివాహం చేశారు. అనంతరం ప్రొద్దుటూరులోని సబ్ రిజిస్టార్ కార్యాలయానికి వెళ్ళి మ్యారేజ్ రిజిస్ట్రేషన్ కూడా చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తన కుమార్తె ఇష్టప్రకారం వారిని ఆశీర్వదించి ప్రేమ వివాహం జరిపించాను అన్నారు. ఆమె చదువుకున్న రోజుల్లో ఇష్టపడడంతో పవన్తో పెళ్లి చేశానన్నారు. డబ్బు, హోదా, కులానికి విలువ ఇవ్వకుండా వారి ఇష్టప్రకారమే అంగీకరించి వివాహం చేశామని ఎమ్మెల్యే చెప్పారు. పెళ్లి ఘనంగా చేయాలని అనుకున్నా తన కుమార్తె మాత్రం సింపుల్గానే చేయాలని కోరిందని వివరించారు. అదేవిధంగా అమ్మాయిల తల్లిదండ్రులకు ఎమ్మెల్యే ఒక సలహా కూడా ఇచ్చారు. అమ్మాయి ఒకరిని ఇష్టపడినప్పుడు మరొకరితో పెళ్లి చేయడం సరికాదని, అమ్మాయిలకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకునే స్వేచ్ఛ ఇవ్వాలని సూచించారు. ఒకవేళ అమ్మాయి నిర్ణయం తప్పు అయితే సలహా ఇచ్చే వరకు మాత్రమే తల్లిదండ్రులు పరిమితం కావాలన్నారు. లేదు, అన్నింటినీ అధిగమించి నిలబడతా అనే అమ్మాయి ధీమాగా చెప్తే నచ్చిన వ్యక్తిని ఇచ్చి పెళ్లి చేయాలని సూచించారు.